ముత్తంగి గ్రామ పరిధిలోని రామరాజు నగర్లో నివాసముంటున్న యువనాయకుడు అబ్దుల్ ఆబేద్ సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయం. రంజాన్ మాసం పర్వదినం సందర్భంగా 300 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు అబ్దుల్ ఆబేద్. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు అతన్ని అభినందించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలో అబ్దుల్ ఆబేద్ ఆధ్వర్యంలో వికలాంగులకు, నిరుపేదలకు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు గూడే మధుసూదన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఉపేందర్, స్థానిక నాయకులు శ్రీనివాస్, అబ్దుల్ ఖాదర్, మేరాజ్ ఖాన్, నిజాం ఖాన్, సోయల్ ఖాన్, అబ్దుల్ సలీం, రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆబేద్ గత కొన్ని సంవత్సరాలుగా మతాలకు అతీతంగా అన్ని పండుగలకు కుల మతాలు తేడా లేకుండా నిరుపేదలకు, వికలాంగులకు తనకు తోచిన విధంగా తనవంతు సహాయం చేస్తున్నారని ఆ సేవలు అభినందనీయమన్నారు. భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నామన్నారు. మన గుడే మహిపాలరెడ్డి గారు వచ్చినందుకు, మన ముత్తంగి సర్పంచ్ వైస్ ఎంబీబీసీ నాన్నగారికి, అట్లానే మేరాజ్ ఖాన్ అన్నగారికి, రామకృష్ణ అన్నగారికి నా తరఫు నుంచి నమస్కారం. ఈ సాయంత్రం ఇఫ్తార్ విందు ఉంది, అందరూ వచ్చి విజయం సాధించాలని కోరు. మాకు అన్ని మతాలు ఒకటే, అందరికీ మన భావంలో ఉండాలని, మన పండుగ సందర్భంగా అందరికీ చేయాలని, సేవలు చేయాలని నాకు నేను ఇది సరైన కార్యక్రమం చేస్తాను. వినాయక చవితికి చేస్తాను, రంజాన్ కూడా చేస్తాను. అది కొన్ని సేవలు ఇలా 300 మందికి ఇస్తాం. మరి ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మరి ముత్తంగి గ్రామ పరిధిలోని పేదవారికి, వికలాంగులకు, పంచాయతీ సిబ్బందికి అబ్దుల్ ఆబేద్ గారి ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి రంజాన్ మాస ముఖ్య ఉద్దేశం కూడా అదే, ఉన్నవారు, డబ్బు ఉన్నవారు తమ డబ్బులోని కొంత భాగాన్ని పేదవాళ్ళకు వెచ్చించి వారు కూడా ఉన్నవారితో సమానంగా పండుగ జరిపే విధంగా తీసుకురావడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అందులో భాగంగా మరి ఆబేద్ గారు ఇంత గొప్ప కార్యక్రమం తీసుకొని నిత్యావసర వస్తువులుతో దాంతోపాటు బట్టల పంపిణీ చేసి పేదవాళ్ళ జీవితాల్లో కూడా ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నందుకు వారికి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గూడెం మధుసూదన్ రెడ్డి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఇఫ్తార్ మాసంలో మళ్ళీ ఈ మాసము ఎంతో రంజాన్ మాసము పవిత్రమైన మాసము. ఈ నెల భగవంతుని స్మరించుకుంటూ పవిత్రమైన మాసంలో మనము పండుగ చేసుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న గరీబ్ వాళ్ళకు కూడా, లేని వాళ్ళకు కూడా పండుగ వాతావరణం, వాళ్ళకు కూడా పండుగ వాతావరణం నింపాలని అభిప్రాయ ముందుకొచ్చి వాళ్ళకు కూడా ఆయన తోచిన సహాయం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇప్పుడు శ్రీనన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు మేరాజ్ ఖాన్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేయాలని చెప్పి, అందరి స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తూ. ముత్తంగి గ్రామ పంచాయతీలో రంజాన్ పండుగ సందర్భంగా పేదలకు, వికలాంగులకు, గ్రామ పంచాయతీ వర్కర్లకు తన వంతు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆబేద్ భాయ్ గారు, తన కుటుంబ సభ్యులు ఎల్ల వేళలా ఈ యొక్క గరీబోళ్ళ కోసానికి ఆలోచన చేసుకుంటూ ప్రతి పండుగ సందర్భంలో సేవాభావంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఎల్ల వేళలా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రతి మనిషి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ సేవాభావకం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులో ఆబేద్ భాయ్ శ్రీమతి అయినటువంటి ఆమె గిట, ఆ కొడుకు, వాళ్ళ పిల్లల గిట అందరికీ ఆ భగవంతుడు ఎల్లవెళ్ళలా మంచి చూడాలని ఆ భగవంతుడిని కోరుతూ ఉంటాము. అదేవిధంగా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు గిట ప్రతి కార్యక్రమంలో తన వంతుగా ఆయన కృషి చేస్తూ ఉంటాడు. ప్రతి దాంట్లో సేవాభావకం ఉన్నందుకు ఆయనకు ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని, అన్ని మతాల వారికి ఆయన ఇచ్చే సేవలు తీసుకుంటూ వారి ఆశీస్సులు, ఆశీర్వాదము ఆబేద్ భాయ్ పై ఉండాలని భగవంతుని కోరుతాము.